మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి టోటల్ గా మొదటి రోజు వసూళ్ల పరంగా బీభత్సం సృష్టించిన, రెండవ రోజు నుండే అంచనాలను అందుకోవడంలో విఫలమైన ఈ సినిమా ఏ దశలోనూ తేరుకోలేకపోయింది. మొత్తం మీద 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 45 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవడానికి మరో 80 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం నెలకొంది. ఇలాంటి సమయంలో బాక్సాఫీస్ దగ్గర అసలు సీసలు ఆల్డీస్ ని ఈ రోజు నుంచి అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు కనుక సినిమా అంచనాలను అందుకునే నేపథ్యంలో చరిత్రలో నిలిచిపోయే లాస్ అజ్ఞాతవాసి సొంతమవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇక్కడ ఫ్యాన్స్ ని కొంచెం సంతోషించే న్యూస్ ఏంటంటే, 3వ రోజుతో పోల్చుకుంటే 4వ రోజు ఓపెనింగ్స్ పరంగా కొంచెం బెటర్ ఓపెనింగ్స్ రావడం, విక్టరీ వెంకటేష్ క్యామియో గురించి అందరికీ తెలియడంతో ఫ్యాన్స్ మరోసారి సినిమా చూడడానికి థియేటర్ వైపు అడుగులు వేస్తుండటంతో ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2-3 రోజుల్లో అంచనాలను పూర్తిగా తప్పిన ఈ సినిమా 4వ రోజు ఎంతవరకు క్లచ్ చేస్తుంది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారగా, మినిమం 4 నుంచి 5 కోట్లకు రేంజ్ లో కలెక్షన్లు రాబట్టినట్లయితే హోల్డ్ చేయగలుగుతుందని, ఆ మార్కును అందుకునే పక్షంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర తేరుకోవడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఈ రోజు సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.